తప్పిపోయినచో సమాచార కేంద్రం వద్ద మా గురువుగారు తప్పిపోయారు. ఏం చేయాలి? మైక్ లో చెప్పుకోండి. యావత్ భక్తులకు విజ్ఞప్తి, మా గురువు గారైనటువంటి శ్రీ టీవీఎస్ పండు శాస్త్రి గారు తప్పిపోయారు. ఆయనకి ఏకాదశి చంద్రుడు లాంటి బట్టతల. భద్రాచలం దేవస్థానం వారు ఉచితంగా ఇచ్చిన ధోవతి, అన్నవరం దేవస్థానం వారు ఫ్రీగా ఇచ్చిన దృశ్యాలు ఉండి, ఆయన్ని చూస్తే ఒక మహాపండితుడు బ్రహ్మజ్ఞానిని ఎవడో అనుకోడు. ఏకాగ్రత తిరగొడుతున్నాడు సుంఠ అని చెప్పి. బాబు నువ్వు కొంచెం తప్పుకో, ఇంకొన్ని గుర్తులు చెప్పాలి. మా గురువుగారి మెళ్ళలో ఉన్న రుద్రాక్షమాల ఒరిజినల్ బంగారు, ఆయన వేలుకున్న ఉంగరాలు, చేతికున్న కంకణం అవి కూడా బంగారమే. ఆయన కోచికున్న పోచిలో 20,000 క్యాష్, 4 కిలోల బంగారం కూడా ఉన్నాయి. ఆయన ముహూర్తం పెట్టించుకుని నామినేషన్ వేసినవాడు దేశ నాయకుడు అవుతాడు. ఆయన జాతకం రాస్తే మార్చి రాయగలిగిన గొప్ప జ్యోతిష్యుడు. ఇంత విద్వత్తున్న ఆయనకి సంతానం కలగలేదు. మా గురువు గారికి ఇద్దరు భార్యలు, ఒకరు అఫీషియల్ హైదరాబాదు, అనఫీషియల్ రాజమండ్రిలు. ఇంకా వారి గురించి నేను చెప్పాలంటే 6 నెలలు హైదరాబాదులో, 6 నెలలు. గురువు గారు మీరు ఇక్కడ ఉన్నారా? లేదురా, ఇందాక వచ్చి దీని కింద పడుకున్నా. దరిద్రుడా, గుర్తు చెప్పాలి గాని గుర్తు చెప్తా ఉంటాను. గుర్తు చెప్తా ఉంటాను చెప్పాలి. చెప్పేస్తాను రా, ఈ తీర్థం అయిపోయేలోపు నీ శ్రాద్ధం పెట్టేస్తాను. శ్రాద్ధం దరిద్రుడా, నాకు అర్థమైందిరా, నీ దిష్టి తగిలే సగం తద్వసం వదిలేశాను. ఏమిటండి దిష్టి? ఫ్రీగా వచ్చింది కదా అని స్వామివారి పులిహోర ప్రసాదాన్ని 2 విడతలు లాగించేశారు. చక్కెర పొంగల్ని ఆకుతో సహా నాకేశారు. తేలికి ఒక్కొక్క గారె చొప్పున ఆవకాయ తెప్పించుకుని 10 కార్లు తినేశారు. మీరు నాకేమిటి వదిలేసింది? చెంచారు తద్వజనం. సరేలే, అఘోరించావు గాని ఆ తాంబూలం తగలే. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం శాస్త్రి గారు. శుభమమ్మా, ఆ పవిటలు జాగ్రత్త వేసుకొని చావండి, రోజులు బాగలేవు. బాసు, ఫిగర్లు మంతాలు కా? ఏమిటో, ఆయన ఎవరు అనుకున్నావు? జ్ఞాని, బ్రహ్మజ్ఞాని, అష్టాదశ పురాణాలని ఔపోసన పట్టిన మహాపండితుడు. అంత గొప్ప పండితుడా? అయితే శాస్త్రాలన్నీ వచ్చుంటాయే. క్షుణ్ణంగా ఏదే కామశాస్త్రం గురించి చెప్పను? చెప్పండి. ఓరే దరిద్రుడా, కామశాస్త్రం గురించి చెప్పాలా నీకు? దేవుడు పాదాల దగ్గర ఉండవలసినటువంటి పుష్పాలను తీసుకుని ముంజేత కట్టుకుని కామ జ్వరంతో ఒళ్ళంతా దహించబోతున్నావు. ఈ కామాన్ని వదలగొట్టాలంటే 2,000 రూపాయలు ఉంటాయి. దేనికోసం? శాంతి కోసం రా. శాంత మంచి ఫిగర్ బాసు. శాంత్ అంటే పూజతోని, పూజ పూజ ఇంకా బెటర్ ఫిగర్ అయి ఉంటుంది. నీ నోట్లో నోరు పెట్టినందుకు మా గురువు గారు ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలి. అయితే కొట్టుకోమన. కొట్టుకోండి, కొట్టుకోండి చెప్తా. కొట్టుకోండి. రండి బాబు, రండి రండి, త్వరగా రావాలా. కెప్టెన్ కొండ కాలింగ్ సెకండ్ పల్లె 5 రూపాయలు, నర్సాపురం 10 రూపాయలు, పాలకొల్లు 15 రూపాయలు, సిద్ధాంతం పట్టిసేమ రాజమండ్రి 30 రూపాయలు. రావాలి రావాలి రావాలి. తొందర పడకండి, పడవ ఎక్కడికి పోదా? గురువు గారు పడవ ఎక్కడికి పోదట? ఓహో, భలే రండి బాబు, తామర ఎక్కకుండా పడవ ఎక్కడికి పోదని చెప్తానండి, కూర్చోండి. అది పిల్లలు సరికి వచ్చేస్తాను. అమ్మాయితో వెళ్ళాలని నాన్నతో చెప్పకు చంపేస్తాను. ఎక్కడికల్లా లేటండి. లేట్లోకి రా. లేట్లోకైతే పడవ ఎక్కడం దేనికి? దూకేయండి. దరిద్రుడా, దరిద్రుడా, నీ నుంచి వాడికి కూడా లోకు అయిపోయాను రా. అవును గురువు గారు, నేను కూడా లోకు అయిపోయాను. ఏమిట్రా, నిన్ను నన్ను కలిపి మాట్లాడుతున్నావా? ఆ కిట్టుగా అడిగి పడింది ఏంట్రా కొత్త పెట్ట, మనం చూడలేదు అది ఏమవుతుంది? గురువు గారు పడవ ఎక్కిన దగ్గర నుంచి నా ఎడంకన్ను ఒకటే అదురుతూ ఉందండి. రాజమండ్రి వెళ్ళగానే తీయించేద్దాంలే. ఏమిటది ఎడంకన్ను తీయించినా? అదిరింది కదండి, జరిగే నష్టం ఎలాగో జరుగుతుంది, అందుకే మా ఎల్ఐసి ఉంది, ఒక్క పాలసీ తీసుకోండి.
ఆ పాలసీ ఏదో ఈ అల్పాయుషదో చేయించండి. దరిద్రుడా, ఎవరి మీద పొగదులుతున్నావు రా? చదువుకొని వెదవండి, వాడికి ఏం తెలుస్తుంది? మేము చదువుకున్నాం అండి. ఏమిట్రా, ఏమిటి చదివా నువ్వు? భారతం చదివావా? లేదు. బావు జీవితం వేస్ట్. రామాయణం చదివావా? లేదు. అర జీవితం వేస్ట్. భాగవతం చదివావా? అది ఎప్పుడు వినలేదండి బాబు. బుప్పావు జీవితం వేస్ట్. సుంట అయ్యా, తమ రెండు క్వశ్చన్లు వేశారు కదా, నన్ను కూడా క్వశ్చన్ అయ్యమంటారు. ఏంటి అడుగు, తమకే తెచ్చాండి? రాదు. ఏంటిట అయితే మేము మొత్తం జీవితం వేస్తట? అదేమిట్రా పెదవు దిక్కుమాల లాజిక్ నువ్వును? ఇప్పుడు వెళ్తున్న పడ ఆగిపోవచ్చు, చిల్లి పడి మునిగిపోవచ్చు, మొత్తం గాలిపోని వచ్చి కొట్టిపోవచ్చు. అయ్యా గురుగారు, అందుకే మా ఎల్ఐసి ఉంది. అరే నువ్వు కదలకరా, కదలదు, కదలదు. నువ్వు ఎందుకు చెప్తాను? నువ్వు నిలబడకరాన్నిటికి మూల కారణం నువ్వురా, నువ్వురా. నాకే సంబంధం ఉంటావుట్రా ఎడిడు. ఏంటి అలా చూస్తున్నా? అందంగా ఉంటేను. అదే అదే నీళ్ళు, ఆకాశం, పక్షులు, అందంగా. ఏమండి, నా పేరు శ్రీకృష్ణ అండి. మీ పేరు చెప్పకర్లా, నాకు తెలుసు. రుక్మిణి, కొన్ని రాధ, మీరా, మీరా, జాంబవతి. నా పేరు సత్య. సత్యబాబు, ఆవిడ పొగరెక్కువగా అందుకే చెప్పలేదు. శ్రీకృష్ణ సత్య, సూపరు సినిమా అండి. మా థియేటర్లో 100 రోజులు ఆడిన సినిమా, మా నాన్న చెప్పారు. అందులో శ్రీకృష్ణ సత్య అండి చాలా ఇష్టం అండి. నా బాయ్ ఫ్రెండ్ కూడా చాలా ఇష్టం. నేనంటే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అవును, నేను వెళ్ళేది అక్కడికే. డిసప్పాయింట్ అవ్వా. ప్రపంచంలో ఉన్న విషాదం అంతా నీ ఫేస్ లోనే ఉంది. నా టైం బాగాలేదండి. టైం బాగాలేదా? ఏరా, అతని టైం బాగుందో లేదో చెప్పవలసింది ఎవరు? గురుగారు చెప్పవే చెప్పవేరా, తిండి పోతున్నదవా? ఏమిటి ఏమిటి నీ ప్రాబ్లం? తప్పు చేశానండి, ఒక అమ్మాయిని ప్రేమించాను. అవ్వా, ప్రేమించడం తప్ప? నీ వయసులో ఉన్నవాడు ప్రేమించకపోతే నీ బిల్లో ప్రేమిస్తాడా? ప్రేమించడం ధర్మం అయ్యా, న్యాయం. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోపోతే తప్పే కదా? పెళ్లి చేసుకోకపోతేనా? ఫేషియల్ అటర్నించుకో, ఇటువైపు పైకెత్తు, దోషం లేదు. నువ్వు ప్రేమించిన అమ్మాయితోనే నీ వివాహం జరిగి తీరుతుంది. ఆ అమ్మాయి వేరే బాయ్ ఫ్రెండ్ ఉంటే సైడ్ అయిపోతాడంతే. నీ జాతకం అలాంటిదయ్యా, మహా జాతకుడు నువ్వు. సైడ్ అయిపోతాడా? సైడ్ అయిపోతాడు. నిజంగానా? తప్పకుండా తప్పకుండా. మరి అడ్వాన్స్? ఇది మరి అడ్వాన్స్. ఇది పోయినా పోలీస్? అవును పోలీస్. ఏంటి? వాళ్ళని పట్టుకుంటారు, నన్ను తీసుకెళ్ళిపో ప్లీజ్. వాళ్ళు పట్టుకుంటారు, వీళ్ళు మంచోళ్ళు. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళిపో. సరే పద. ఇక్కడ లేరు పదా, మో మో. శ్రీరామచంద్ర. ఒరే బడవా, అయ్యా దొంగలు తిరుగుతున్నట్టున్నారా? మన బ్యాగులు అవి జాగ్రత్తగా చూసుకో. నా బ్యాగ్ నా దగ్గరే ఉంది గురువు గారు. ఇదేమిట్రా, ఇది నీ బ్యాగ్? ఆ పిల్ల బ్యాగ్ రా ఇది. అవునండి. అవును. ఆ పిల్ల ఏది? ఏది పిల్లాడేడి? ఏడి